మన సిరీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు ఎప్పుడు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. అలా ఇప్పుడు ఓ వివాదాస్పదమైన సంఘటన లేటెస్ట్గా వెలుగులోకి వచ్చింది. ఇక అది ఎవరిదో కాదండి, సింగర్ శ్రావణ భార్గవీది. సింగర్గా తన కెరియర్ని ప్రారంభించి తనదైన వాయిస్తో ఎన్నో మంచి పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించుకుంది తెలుగు చిత్రసీమ రంగంలో. అలాంటి శృంగవర్ శ్రావణ భార్గవి గారి గురించి ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల వార్తలు. ముఖ్యంగా తాను డైవర్స్ తీసుకోబోతున్నట్లు, శృంగర్ శ్రావణ భార్గవి మరియు హేమచంద్రాలు విడిపోతున్నట్లు ఎన్నో రకాల పుకార్లు వచ్చాయి. ఇవన్నీ సద్దుమడిగాయి అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక వివాదాస్పదమైన సంఘటన వెలుగులోకి వచ్చింది శ్రావణ భార్గవికి సంబంధించింది. అదేంటయా అంటే, ఓ సింగర్గా మాత్రమే కాకుండా సొంత యూట్యూబ్ ఛానల్తో ఎన్నో మంచి వీడియోస్తో ఎందరో లైక్లని లక్షల వ్యూలని సొంతం చేసుకుంటున్న శ్రావణ భార్గవి గారు రీసెంట్గా అన్నమాచార్య సంకీర్తనలో ఒకటైన ఒక పరి వయ్యారి అన్న పాటకి అభినయించి ఆ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఆ వీడియోకి పైనే ఇప్పుడు వివాదం అంతా. ఇక ఆ వీడియోని చూసిన అన్నమాచార్య వంశస్థులు మరియు పలువురు భక్తులు ఆ వీడియో అభ్యంతరకరంగా ఉందని, ఆ వీడియోని తొలగించాలి అంటూ నానా గొడవ చేస్తున్నారు. అన్నమాచార్య గారి సంకీర్తనలో ఓ సంకీర్తన అది. ఆ సంకీర్తన వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తున్నప్పుడు పాడే ఆ పాటని ఇలా తనపై అభినయించుకొని చేసిన ఆ వీడియో తమకు నచ్చలేదని, దానిని తీసివేయాలని గొడవ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తనపై చేసిన ఈ కాంట్రవర్సీకి శ్రావణ భార్గవి స్పందిస్తూ తాను చేసిన ఆ వీడియోలో ఎలాంటి అభ్యంతరకరము లేదు అని, అది కేవలం ఓ వీడియో మాత్రమే, ఆ పాటని స్వయంగా తానే పాడానని, తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తురాలని ఎంతో భక్తి శ్రద్ధలతో చేశాను, దానిని తీసే ప్రసక్తే లేదు, అంతా మనం చూసే చూపులోనూ మనం ఆలోచించే విధానంలో ఉంటుంది అంటూ ఘాటుగా స్పందించింది శ్రావణ భార్గవి. మరి మొత్తానికి సింగర్ శ్రావణ భార్గవి చేసిన ఈ వీడియో గురించి రకరకాల వివాదాలు వినిపిస్తూ ఉన్నాయి. మరోపక్క శ్రావణ భార్గవి అభిమానులు, ఆమె ఫాలోవర్స్ కూడా దాంట్లో ఏం తప్పుంది, దాన్ని ఎందుకు ఇంత పెద్ద సెన్సేషన్ని చేస్తున్నారు అంటూ రకరకాలుగా కమెంట్స్ పెడుతూ శ్రావణ భార్గవికి సపోర్ట్ కూడా చేస్తున్నారు. మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇటు సోషల్ మీడియాలోనూ అటు పబ్లిక్ మీడియాలోనూ తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.